అసలు విదేశాల్లో కూడా నటరాజస్వామి వారి విగ్రహం అంటే అంత వ్యామోహం. ఇందుచేత అంటే పెద్ద జుత్తు ఉందనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుత్తు అంతా ఇటు వస్తుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుత్తు ఇటు వస్తుంది. ఇలా అన్నప్పుడు ఇటు వెళ్ళి ఇటువైపు జుత్తు మళ్ళీ ఇటు పడక ముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు విసురుకోవాలంటే రెండు వేపుల జుత్తు రెండు వేపులే విసురుకుని ఉండాలంటే ఆయన ఎంత వేగంగా తల తిప్పినవాడు అయి ఉండాలి. నటరాజస్వామి యొక్క తల అంత గొప్పగా తిప్పుతాడు. అసలు శివకేశవుల యొక్క గొప్పతనం అంతా నటరాజుగా రంగరాజుగా ఉంది. తనలో తాను రమిస్తూ జ్ఞానమూర్తిగా ఉండవలసిన వాడు రంగస్థలం ఎక్కి ఆడుతూ ఉంటాడు నటరాజుగా. ఎప్పుడు లోకాల్ని పరిపాలించవలసిన వాడు పడుకుని ఉంటాడు రంగనాథుడిగా. ఆయన పడుకోవడం ఏమిటి, ఈయన ఆడుతూ ఉండడం ఏమిటి, అందులో ఉంది అసలు శివకేశవుల తత్వం అంతా. ఆ అభేద తత్వం ఇద్దరి యొక్క అద్భుత స్వరూప ఆవిష్కరణం అది. కాబట్టి పతంజలి స్వరూపంగా ఆదిశేషుడు ఆయన పాదాన్ని అలంకరించాడు. సరే, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉంటారు, ఆయనకి పాముతో సంబంధం, మిగిలినటువంటి దేవతా స్వరూపాలన్నిటికీ పాముతో సంబంధం. పాము అమ్మవారి రూపంగా వచ్చి శివలింగానికి పడక పడుతూ ఉంటుంది చాలా చోట్ల. నేను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీరు ఎప్పుడు వెళ్ళి ముట్టుకోండి, మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎంతమంది జనం ఉండనివ్వండి, బ్రహ్మాండమైన నాగుపాము ఒకటి వస్తుంది. వస్తున్నప్పుడు దానికి దారిస్తారు. ఆ పాము వచ్చి ఆ శివలింగానికి చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి అది వెళ్ళిపోయి ఆ పైన ఉండేటటువంటి ఒక చిన్న గది లాంటి దాని చోట కొంతసేపు పడుకుంటుంది. పడుకుని అది మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది పైన చెట్లలోకి. ఎవ్వరూ దాని జోలికి వెళ్ళరు. అమ్మవారే పాము రూపంలో శివలింగాన్ని చుట్టుకుంటుంది అంటారు. ఇప్పటికీ పాము రూపంలోనే సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఒకనొకప్పుడు ప్రణవానికి సరి అయినటువంటి అర్థం చెప్పలేదని చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించాడు కైలాస పర్వతానికి ప్రధాన ద్వారం దగ్గర. బ్రహ్మగారు నాలుగు తలకాయలు సిగ్గుతో తలవంచుకుని లోపలికి వెళ్ళాడు. శివుడు అన్నాడు, ఏం అలా చిన్నబుచ్చుకున్నామన్నాడు. ఆయన త్రికాలవేది, ఆయనకి తెలియనిదే ఉంటుంది. కొడుకుని పిలిచి, ఒరేయ్ నీకు అన్నీ తెలిసినా చిన్నవాడివి, ఆయన పెద్దవాడు సృష్టికర్త కాబట్టి ఆయన మాటకి శ్రీ మహావిష్ణువు గౌరవం ఇచ్చి అవతారాలు తీసుకుంటారు. రాక్షసులకు వరం ఇస్తే నేను గౌరవిస్తాను, పెద్దవాడే నువ్వు, నా కొడుకువి నువ్వు. అలా చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించి మాట్లాడడం బాగులేదు. పెద్దలను అధిక్షేపించినటువంటి పాపం పోగొట్టుకోవడానికి నీకు నువ్వుగా శిక్ష వేసుకో అన్నాడు. అంటే అప్పుడు ఆయన నాగస్వరూపాన్ని పొంది పడుకున్నాడు. కొంతకాలం పాటు పాము రూపంలో పడుకున్నాడు. అందుకే ఇప్పటికీ ప్రత్యేకించి తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థంలో, రామేశ్వరంలో, అలాగే బెంగళూరు దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రంలో మీకు విశేషమైనటువంటి నాగుల పట్టీలు కనపడతాయి. రెండు నాగులు పెనవేసుకున్న స్వరూపం నాగప్రతిష్ఠ అని చేస్తారు. నేను ఒక చోట ఒక మెడికల్ మ్యాగజైన్లో చదివాను, అది ఎంతవరకు సాధికారికమో నాకు తెలీదు. పురుష వీర్యమునందు సంతానోత్పత్తి కారకమైనటువంటి కణములు సర్పరూపంలో తిరుగుతాయని. మళ్ళీ సంతానోత్పత్తి జరిగేటప్పుడు పురుషుని యొక్క తేజస్సు స్త్రీ యొక్క శోణితముతో కలిసినప్పుడు గర్భం ఏర్పడే ముందు అవి ఎలా ఒకదాంతో ఒకటి నోళ్ళు తోకలు పట్టుకుని ఉంటాయి అనేటటువంటి సృష్టి సంబంధమైన విశేషాన్ని వర్ణించినప్పుడు, ఇప్పటికీ చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం ఉంది, దక్షిణామూర్తి దేవాలయం వెనక ఉన్నటువంటి ప్రాంతానికి వెడితే ఆ పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే పైకప్పు మీద అద్భుతమైనటువంటి శిల్పరచన ఉంటుంది. అందులో ఒక చోట పురుషుని యొక్క తేజస్సులో ఉండేటటువంటి సంతానకారకమైన కణములు సర్పరూపంలో ఉండి ఎలా పెనవేసుకుని ఉంటాయో వేయబడి ఉంటుంది. నేను అక్కడ అర్చకులను అడిగితే ఎందుకన్ని పాములు అలా పట్టుకున్నట్టుగా ఉన్నాయని అడిగితే అది సంతానకారకత్వానికి సంబంధించిన విశేషం. సృష్టి యందు ఆనందం ఉండి తీరాలి కనుక ఆ పాములంత ఉల్లాసంగా ఒకటి ఒకదాని తోక ఒకదాని నోటితో కరిచినట్టుగా ఉంటుంది అని ఆ విశేషాన్ని వర్ణించారు.
కాబట్టి పాము సంతానకారకమైనటువంటి దానిగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదివితే వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం, ఆయన వంశాభివృద్ధికి కారణమై ఉంటాడు అని. ఇప్పటికీ నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన సందర్భం ఒకటి ఉంది. తూర్పుగోదావరి జిల్లా మల్లవరం క్షేత్రంలో పిల్లలు పుట్టరు అని నిర్ధారింపబడిన దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయం వెనక పడుకుంటారు బోర్ల. ఆ స్త్రీ అలా పడుకుని నిద్రపోతుంది కొంతసేపు, తర్వాత లేపుతారు. నిద్ర లేచిన తరువాత ఈ మధ్యకాలంలో కూడా హైదరాబాద్ నుంచే ఒక దంపతులు పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య సేవ చేసి కొడుకు పుడితే వాళ్ళు దేవాలయానికి వచ్చారు. అలా ఎందరో సుబ్రహ్మణ్యానుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు.